భౌతిక జగత్తులో జీవులు ఉన్నట్లుగానే అక్కడ కూడా జీవులు ఉంటారు. కానీ వారు ఆధ్యాత్మిక దేహంలో అర్చన కృష్ణునికి ఉన్నట్టు దేహంలో ఉంటారు, దేహంతో ఉంటారు. భాగవతంలోని 6వ స్కంధంలో మనము ఇది చదివాము. అజామిల్ని రక్షించడానికి వైకుంఠ దూతలు వచ్చారు. వారు కూడా చతుర్భుజదారులై ఉన్నారు. ఎంతో అందంగా ఉన్నారు. అది వైకుంఠ లోకము. కానీ భూలోకము అందరూ ద్విజ రూపాలతో ఉంటారు. వారందరూ నిత్యముక్తులు. ఖైదీ జైలులో ఉన్నప్పటికీ మంచి పౌరునిగా అయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా మనం ఈ మనకు భౌతిక దేహాలు ఉన్నాయి. అవి నిరంతరం మారుతూ ఉంటాయి. దేహం ఒకప్పుడు ఒకప్పుడు ముసలిగా అవుతుంది. కానీ దేహం పునర్జన్మ నైతి మామేది శోచన అనేది ముఖ్యమైనది. మీరు కృష్ణ భక్తులైతే ఈ భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత తిరిగి ఇటువంటి భౌతిక దేహాన్ని పొందవలసిన అవసరం ఉండదు. అప్పుడు ఏమవుతుంది? మా అట్టి వ్యక్తి భగవంతునే చేరుకుంటాడు, భగవద్ధామాన్ని చేరుకుంటాడు. అక్కడ కృష్ణుని లేదా నారు పొందుతాడు. అదే చక్కని అవకాశం. కృష్ణ ప్రాప్తి ఈ జన్మకు జన్మను సార్థకం చేసుకోకూడదు. ఈ విషయమే ఇక్కడ కృష్ణ విలాస శేక్షిత నామ స్మృతై హృతాత్మనో హృత ప్రాణాంశ భక్తి. తన ఇంద్రియాలు విడివడగా అతడు భక్తి జనులకు ఇవ్వడం కొరకే ఈ మందిరం నెలకొల్పబడింది. తద్ధైర్షు నియమావయ ఉదార. మనం శ్రీ విగ్రహాన్ని పాకకూడదు. అదే అసలు